హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ ట్వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమన్ యాక్టివేట్ చేసుకోండి పోలీస్ ఉద్యోగాలు ఎక్కడా అని ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది నాలుగేళ్లలో ఒక పోస్టు భర్తీ చేయని జగన్ సర్కారు ఏటా ఆరు వేల ఐదు వందల కొలువుల భర్తీ హామీ ఏమైపోయింది విడుదల చేసిన నోటిఫికేషన్కు దక్కని మోక్షం దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు ఇంకెన్నాళ్లు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించినటువంటి లక్షన్నర మంది ఎదురు చూపులు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ అయితే ఇవ్వలేదని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాలని భర్తీ చేస్తాం డిసెంబర్లో ఖాళీలన్నీ గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తాం వారాంతపు సెలవు విధానానికి కావలసినటువంటి అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపడతామని రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా సీఎం జగన్ చేసినటువంటి ప్రకటన ఇది ఇంకా నోటిఫికేషన్ల కోసం నిరీక్షణ ఉండదు అని చెప్పేసి కూడా ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ పద్దెనిమిదిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి సందర్భంలో సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేస్తూ మెన్షన్ చేయడం జరిగింది ఏటా ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్ అధికారం చేపట్టి నాలుగు ఏళ్లు దాటుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగం ఇవ్వలేదు ఎట్టకేళ్లకు మూడున్నరేళ్ల తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చినా దానికి మోక్షం కల్పించట్లేదు ఉద్యోగ ప్రకటన విడుదలై ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటి వరకు దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు కనీసం అవి ఎప్పుడు జరుపుతారో కూడా స్పష్టతనివ్వడం లేదు దీంతో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించినటువంటి ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల మందికి నెలల తరబడి నిరీక్షణ తప్పట్లేదు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకెన్నాళ్ళు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ నాలుగు వందల పదకొండు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం గత గత ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది వీటి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలయ్యాయి అర్హత సాధించినటువంటి వారికి రెండో దశలో దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి నాలుగు నెలలు గడిచిన ఈ పరీక్షల నిర్వహణ షెడ్యూల్ను పోలీసు నియామక మండలి ప్రకటించకపోవడంపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మార్చి పదమూడు నుంచి ఇరవయో తేదీ వరకు పిఈటి పిఎంటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త షెడ్యూల్ మాటే లేదు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు నిర్వహించాల్సినటువంటి పిఎంటీ పరీక్షల షెడ్యూల్ను కూడా ఖరారు చేయలేదని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో మూడు నెలల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని ఇక్కడైతే తెలిపారు సో రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అప్పట్లో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ప్రాథమిక రాత పరీక్ష దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు తుది రాత పరీక్ష అన్నీ కూడా కేవలం మూడు నెలల్లోనే వీటికి సంబంధించి పూర్తి చేయడం జరిగింది అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తుది ఫలితాల విడుదల ఆగిపోయింది అంతకు ముందే సిద్ధంగా ఉన్నటువంటి తుది ఫలితాలను రెండు వేల పంతొమ్మిది మేలో అధికారం చేపట్టినటువంటి జగన్ ప్రభుత్వం జూన్లో విడుదల చేసింది అలా చూసిన మొత్తం భర్తీ ప్రక్రియ ఏడు నెలల్లోనే పూర్తి అయిపోయింది తెదేపా హయంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా శరవేగంగా జరగగా ఇప్పుడు వై వైకాపా హయంలో మాత్రం తీవ్ర జాప్యం జరుపుతోందని చెప్పేసి ఇక్కడ జి డీటెయిల్స్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్ విడుదలై ఎనిమిది అవుతున్నా కూడా ఇప్పటికీ కనీసం పిఎంటీ పీఈటీ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించని పరిస్థితి ఉంది కనీసం ఆ దిశగా చొరవ కూడా కనిపించడం లేదు దీనిపై వివరణ కోసం ఈనాడు ప్రతినిధి పోలీస్ నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా జాబ్ క్యాలెండర్ పై మాట తప్పారు అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి జూన్ పద్దెనిమిదిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆ ఏడాది సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అందులో పొందుపరిచారు పోలీస్ శాఖలో వేల ఉన్న కేవలం నాలుగు వందల యాభై పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇస్తామనడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి క్యాలెండర్లో పేర్కొన్నటువంటి గడువు ముగిసిపోయినా నోటిఫికేషన్ ఇవ్వకుండా జగన్ మాట తప్పారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా రాబోయే నాలుగేళ్లలో ఏటా ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రెండు వేల ఇరవై అక్టోబర్లో జగన్ చెప్పారు ఆ లెక్కన చూసిన ఇప్పటికే పంతొమ్మిది వేల ఐదు వందల పోలీసు ఉద్యోగాలు భర్తీ కావాలి కానీ ఆ జాడే లేదు ఎట్టకేలకు అధికారం చేపట్టినటువంటి మూడున్నర ఏళ్ల తర్వాత ఆరు వేల ఐదు వందల పదకొండు కానిస్టేబుల్ ఎస్ఏ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు ఆ భర్తీ ప్రక్రియ కూడా ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు టీడీపీ హయాంలో అన్ని రకాల పరీక్షలు పూర్తయిన పోలీసు ఉద్యోగాల ఫలితాలను జగన్ అధికారంలోకి వచ్చాక విడుదల చేశారు అర్హత సాధించినటువంటి వారికి పోస్టింగ్లు ఇచ్చారు అది మినహా వైకాపా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో సొంతంగా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగము భర్తీ చేయకపోవడం గమనార్హం అని చెప్పేసి ఒక కంప్లీట్ ఆర్టికల్ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ